ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను కసితీర కొట్టింది న్యూజిలాండ్ రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్ ఓపెనర్ డెవన్ కాన్వే అలాగే రచిన్ రవీంద్ర సెంచరీల మోత మోగించడంతో ఇంగ్లాండ్ ను తొమ్మిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చిత్తుచిత్తుగా ఓడించింది ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ బ్యాటర్లు విఫలమయ్యారు భారీ షాట్లకు పోయి వికెట్లను పారేసుకున్నారు ఒక్క రూట్ మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు ఇక బట్లర్ నలభై మూడు పరుగులు చేసినా దానిని భారీ స్కోర్ గా మలచడంలో విఫలమయ్యాడు దీంతో యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనభై రెండు రన్స్ చేసింది ఇంగ్లాండ్ జట్టు ఇక ఆ లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు ఈ రోజు మమ్మల్ని ఎంతో నిరాశకు గురి చేసింది ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో మాకంటే న్యూజిలాండ్ బాగా ఆడింది గెలుపుకు వల్ల అర్హులే ఇకపోతే మేము ఓడింది ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే టోర్నమెంట్ లో సుదీర్ఘంగా ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి అని జోస్ బట్లర్ అన్నాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే మేము దాదాపు మూడు వందల ముప్పైకి పైగా స్కోరు సాధించి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవి అందులోని పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది అయితే ఈ క్రెడిట్ న్యూజిలాండ్ బౌలర్లకే ఇవ్వాలి అందులోనూ మా నుంచి సరైన షాట్లు ఎంపిక లేదు కాన్ వై రచిన్ రవీంద్ర ఈ ఇద్దరు చాలా అద్భుతంగా ఆడారు ఇండియా పిచ్ లో ఎలా ఆడాలో ఈ ఇద్దరు బ్యాటింగ్ చూశాక మాకు అర్థమైంది తదుపరి మ్యాచ్ లో ఎలా ఆడాలనేది బాగా అర్థమైంది అంటూ జోష్ బట్లర్ చెప్పుకొచ్చాడు మొత్తానికి మా బ్యాటర్ల వైఫల్యంతోనే ఓటమికి కారణం అంటూ జోష్ బట్లర్ పేర్కొన్నాడు ఇకపోతే ముందు ముందు ఇంకా పెద్ద టీములతో ఆడవలసి ఉంది ఇండియా ఆస్ట్రేలియా వంటి ఫుల్ ఫామ్ లో ఉన్న జట్లపై ఆడవలసి ఉంది అందుకోసం మేము ఇంకా చాలా ప్రణాళికలతో బరిలో దిగాల్సి ఉంది అంటూ జోస్ బట్ల చెప్పుకొచ్చాడు